గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. శుక్రవారం, ఫ్రైడే, వీకెండ్. సో ఈ వీకెండ్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. రేపు అంటే శనివారం సాయంత్రం 7 గంటల నుంచి హైదరాబాద్లో TV5 ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ 2019 అవార్డుల ప్రధానోత్సవం జరగబోతోంది. సో కొద్దిమందికి మాత్రమే ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి చూసే అవకాశం ఉన్నప్పటికీ అందరూ చక్కగా ఇళ్ల దగ్గరే తమ టీవీ సెట్లలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తుంది TV5. సో డోంట్ మిస్ ఇట్. TV5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రాంతీయ వార్తా ఛానల్ సమర్పిస్తున్న, సగర్వంగా సమర్పిస్తున్న అవార్డ్ షో ఇది. ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ మనందరి జీవితాల్లో ఒక చక్కటి అందమైన పాత్ర పోషించే వీళ్ళందరిలో ఉత్తముల్ని ఎంపిక చేసి, కొన్ని బెస్ట్ డిజైన్స్ని ఎంపిక చేసి అందరికీ అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. కార్యక్రమానికి గౌరవ ప్రధాన అతిథులుగా రాబోతున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటి రామారావు గారు అండ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు. సో వీళ్ళందరూ చేతుల మీదుగా అవార్డ్స్ స్వీకరించబోతున్న అదృష్టవంతులు ఎవరు అనేది రేపు సాయంత్రం తేలబోతుంది. సో డోంట్ మిస్ ఇట్. అండ్ మార్కెట్స్ కూడా దీన్ని నిన్న సెలబ్రేట్ చేసుకున్నాయి. మన మార్కెట్స్ ఒక చక్కటి ర్యాలీ గమనించాం మనం. నిఫ్టీలో సుమారుగా 122 పాయింట్ల ర్యాలీ. సో ఈ మార్నింగ్ కొద్దిగా మనకు గ్లోబల్ క్యూస్లో మిక్స్డ్ ట్రెండ్స్ కనిపిస్తున్నా. బ్రెగ్జిట్ డీల్కి సంబంధించి మళ్ళీ కొద్దిగా అనుమానాలు వ్యక్తమవుతున్నా. ఇండియన్ మార్కెట్స్లో బ్రెగ్జిట్ ఆర్ నో బ్రెగ్జిట్, మార్కెట్స్ ఆర్ ఇన్ ఏ క్లియర్ బుల్ ట్రెండ్. మళ్ళీ మన లాస్ట్ ఫ్యూ డేస్గా ఈ కార్యక్రమంలో పదే పదే ఇన్వెస్టర్స్కి అభ్యర్థనలు అందజేసాం. అయ్యా దయచేసి స్టాక్స్ కొనుక్కోండి, ఇక్కడ నుంచి వర్స్ట్ అయిపోయింది మార్కెట్స్కి. మేబీ చిన్న చిన్న కరెక్షన్స్, డిక్లైన్స్ ఇవన్నీ మామూలే, బట్ ఓవరాల్గా మాత్రం మార్కెట్ బేర్ ఫేజ్ అయిపోయింది. నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడైతే కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ని అనౌన్స్ చేశారో ఆ రోజు మధ్యాహ్నమే మనం TV5 నుంచి ఒక కాల్ లాంటిది ఇవ్వడం జరిగింది. బేర్ మార్కెట్ అయిపోయిందే కా, ఇక్కడ నుంచి మనం బుల్ మార్కెట్స్లో ప్రవేశించామంటూ స్పష్టంగా చెప్పాం. అదే ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా రుజువవుతోంది మార్కెట్స్. అండ్ మరొక ఆపర్చునిటీ, మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీని కూడా మార్కెట్స్ ఇచ్చాయి. కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ తర్వాత, ర్యాలీ 2 రోజుల తర్వాత అక్కడ నుంచి మార్కెట్స్లో ఒక కరెక్షన్ వచ్చింది. సో డిక్లైన్ వచ్చింది. ఇంకా అందరూ స్కెప్టికల్, మళ్ళీ పెద్ద విరిచేశారు, అయిపోయింది ఇంకా మార్కెట్ ఇంకా ఏమీ లేదు, ఆ 2 రోజులు మురిపోయేది అన్నట్లుగా. కానీ అది ఒక మంచి ఎంట్రీ ఆపర్చునిటీని ఇచ్చింది ఎవరైతే లాంగ్ టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో. ఆఫ్కోర్స్ షార్ట్ టర్మ్ వోల్టైలిటీ, అలాగే ఈ మండే కూడా మనం అనుకున్నాం. సో చాలా వోల్టైలిటీ మార్కెట్స్లో కనిపిస్తుంది, విచ్ షోస్ దట్ మార్కెట్స్ ఆర్ అనే కస్ప్ ఆఫ్ ఎ వెరీ బిగ్ బుల్ రన్ అని. సో ప్రీ దివాళీ ర్యాలీకి మార్కెట్ సిద్ధంగా ఉన్నాయని అనుకున్నాం. సో అది ఈ వారంలో ప్రూవ్ అయింది. నిఫ్టీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 200 పాయింట్స్ ర్యాలీ అనేది లాస్ట్ 4 డేస్లో మనం గమనించాం. ఎందుకు పెరుగుతోంది మార్కెట్ ఇప్పుడు ఈ సమయంలో అంటే ఎఫ్ఐఏ బయింగ్, ఎఫ్ఐఎస్ మళ్ళీ నెట్ బయర్స్గా లాస్ట్ 5 సెషన్స్గా కొన్నారు. మండే 750 క్రోర్స్, తర్వాత 896 క్రోర్స్, తర్వాత 436 క్రోర్స్, తర్వాత 686, అండ్ నిన్న మళ్ళీ తాజాగా 1159 క్రోర్స్. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ $500 మిలియన్ వర్త్ స్టాక్స్ని వాళ్ళు లాస్ట్ 5 డేస్లో కొనటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అండ్ నిన్న ఆఫ్కోర్స్ బ్రెగ్జిట్ అనేది ఒక ప్రధానమైన కారణంగా భావించాలి, ఎందుకంటే బ్రెగ్జిట్ వల్ల మన ఇండియాకి ఏమీ అసలు దాని ప్రభావం అంటూ ఏమి ఉండదు ఇండియన్ స్టాక్ మార్కెట్స్. కాకపోతే యూకేతో ఎక్స్పోజర్, అంటే యునైటెడ్ కింగ్డమ్తో ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, టాటా మోటార్స్ కావచ్చు, మదర్సన్ సూమి కావచ్చు, ఇటువంటి కంపెనీస్కి ఇది అనుకూలం. ఎందుకంటే ఈ కంపెనీస్ చాలా సఫర్ అవుతున్నాయి. ఈ కంపెనీస్కి రాబోయే రోజుల్లో కొంత గడ్డు కాలం తొలగిపోయి బెటర్గా ఉంటుంది అన్న ఒక ఆశ మార్కెట్స్లో కనిపించి ఆ స్టాక్స్లో వచ్చిన పాజిటివ్ సెంటిమెంట్ మిగతా సెక్టర్స్ అన్నిటికీ స్ప్రెడ్ అయింది. లైక్ బ్యాంక్స్లో ఎస్ బ్యాంక్కి ఒక న్యూ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి ఇప్పుడు, ఎందుకంటే ఈ వర్స్ట్ అయిపోయింది. ఎన్పిఎల్ గొడవ అంతా దాదాపుగా క్లియర్ అయిందని అనుకుంటున్నారు అందరూ. ఇంకేమైనా కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయో నాకు తెలియదు, బట్ యాజ్ ఆఫ్ నో. సో అక్కడ బ్యాంక్కి కావాల్సింది ఏంటి, ఇప్పుడు క్యాపిటల్ కావాలి. సో ఈ క్యాపిటల్ని ఎవరైనా అందజేస్తే బ్యాంక్ మళ్ళీ గ్రోత్ పాత్లో నడిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక 10,000 క్రోర్స్ ఎక్కడి నుంచైనా రైజ్ చేయగలిగితే బ్యాంక్ మళ్ళీ గ్రోత్ ట్రాక్లో ప్రవేశించే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి జర్నీ బ్రహ్మాండంగా ఉంటుందంటే మనకు తెలియదు, ఇదంతా కూడా రిజల్ట్స్ అవన్నీ వచ్చిన తర్వాత తెలుస్తుంటుంది. బట్ అప్పట్లోగా బ్యాంక్ కావాల్సిన క్యాపిటల్ని ఎవరైనా సమకూర్చుతారంటే ఒక 3 PE ఇన్వెస్టర్స్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ రెడీగా ఉన్నాయనే వార్తలు మొన్న వచ్చాయి. అలాగే నిన్న కొన్ని ఊహాగానాలు
సునీల్ మిట్టల్ అలాగే ముంజల్స్ ఇట్లాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎస్ బ్యాంక్ని టేక్ ఓవర్ చేసేందుకు అనేది మరొక వార్త వచ్చింది. సో ఇవన్నీ కూడా ఎస్ బ్యాంక్ స్టాక్ నిన్న 16% పెరగడానికి అదే సెంటిమెంట్ మిగతా స్టాక్స్కి స్ప్రెడ్ కావడానికి కూడా అఫ్కోర్స్ ఎస్ బ్యాంక్ సంతోషకరమైన విషయం. ఎందుకంటే రిటైల్ పార్టిసిపేషన్ ఈ బ్యాంకులో ఉన్నంతగా మరే ఇతర ఎక్సెప్ట్ ఎస్బీఐ మరే ఇతర బ్యాంక్ స్టాక్లోనూ లేదు. సో ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ మధ్య ఎస్పెషల్లీ 200 రూపాయల నుంచి కిందకు వస్తున్నప్పుడల్లా కొని యావరేజ్ చేసి విసిగి వేసారిపోయిన్న కౌంటర్ ఇది, అందరికీ నష్టాలు మిగిల్చిన కౌంటర్. సో అట్లీస్ట్ మన రిటైల్ ఇన్వెస్టర్స్ లాభపడుతుంటే వీల్ ఆల్ ఫీల్ హ్యాపీ అట్లా అని చెప్పేసి ఇక్కడ నుంచి అగ్రెసివ్గా వెంటబడి మాత్రం ఈ స్టాక్ను కొనొద్దు. చాలా చాలా రిస్కీ స్టాక్, 100% రిస్క్ ఏదైనా స్టాక్లో ఉంది ప్రస్తుతం మార్కెట్స్లో అంటే ఇట్ ఈజ్ ఎస్ బ్యాంక్. బట్ రిస్క్ తీసుకునే వాళ్ళు మేబీ దే కెన్ ట్రై దేర్ లక్. సో ఇలాగా మనకు ఒకవైపు బ్యాంక్ స్టాక్స్, మరోవైపు ఆటో స్టాక్స్ ఇవన్నీ నేను పార్టిసిపేట్ చేయడంతో మార్కెట్స్ లాభపడ్డాయి. సో ఇవన్నీ పక్కన పెడితే డెఫినెట్లీ వీఆర్ ఆన్ ది ఎంట్రీ పాయింట్ ఆఫ్ ఏ బుల్ రన్. సో అందుకని మనం లాస్ట్ ఫ్యూ డేస్గా పదే పదే చెప్తున్నాం, బై క్వాలిటీ స్టాక్స్, బై లార్జ్ క్యాప్స్ ఫర్ ది టైమింగ్, మిడ్ క్యాప్స్లో ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే తప్పనిసరిగా అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి అని. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు బేర్ ఆపరేటర్స్ ఎవరిని చూసి భయపడుతున్నారంటే దే ఆర్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ బుల్ ఆపరేటర్స్ ఆర్ బుల్ ప్లేయర్స్, బట్ దే ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంట్ స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది అండ్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ ద్వారా ఇట్స్ అ గేమ్ చేంజింగ్ మూవ్ ఫర్ ది ఇండియన్ మార్కెట్స్ అని మనం ఆ రోజు అనుకున్నాం. తర్వాత ఎప్పటికప్పుడు పీస్ మీల్ అనౌన్స్మెంట్స్ వస్తూనే ఉన్నాయి, అవి పవర్ సెక్టర్కి సంబంధించి కావచ్చు, రేపు మరొక సెక్టర్కి సంబంధించి కావచ్చు. ఒకే ఒక్క ఇప్పటికీ ఉన్న మనకు ప్రధానమైన అంశం ఏంటంటే కన్జంప్షన్ స్లోడౌన్, దాన్ని అడ్రస్ చేసేందుకు కూడా బహుశా రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరికొన్ని చర్యలు, అది మేబీ పర్సనల్ ట్యాక్స్ కట్ ట్యాక్సేషన్లో కట్ కావచ్చు, లేదా ల్యాండ్ లేబర్ రిఫార్మ్స్ ద్వారా కార్పొరేట్స్ని మరింత ఎంకరేజ్ చేయటం కావచ్చు, అలాగే పుటింగ్ మోర్ మనీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ కావచ్చు. ఇవన్నీ రకరకాల చర్యల్ని ప్రభుత్వం దీపావళికి బహుశా ఒక పెద్ద కానుక గవర్నమెంట్ ఇవ్వబోతుందని అందరూ ఆశిస్తున్నారు మార్కెట్స్తో సహా. సో అదే కనుక జరిగితే ఇక ఈ మార్కెట్స్కి పట్టపగ్గాలుండవు. అలానే ఎడాపెడ ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయండి అని కాదు, బట్ మీ దగ్గర ఇన్వెస్టబుల్ సర్ప్లస్ ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్ ఇన్ ఆల్ డిక్లైన్స్. ప్రతిసారి మార్కెట్ తగ్గినప్పుడల్లా ధైర్యం ఏమాత్రం కోల్పోకుండా బేజారు ఎత్తిపోకుండా కొనండి. ధైర్యే సాహసే లక్ష్మి అని మాత్రం మార్కెట్స్లో ఇప్పుడు ధైర్యం చేయగలిగిన వాళ్ళకి ప్రూవ్ అవుతుంది. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో మనకు నిన్న ట్రాలీ అనేది మళ్ళీ మరొకసారి ఒక సిగ్నల్ ఇచ్చింది మార్కెట్స్ చక్కటి బుల్ ఫేజ్లో రాబోతున్నాయని. సో ఎటువంటి టెక్నికల్ ఫ్యాక్టర్స్ మీరు వాచ్ చేస్తున్నారు? యా యాక్చువల్లీ మనం గత 2 రోజులుగా చెప్తున్నామండి, 11,509 అబోవ్ ఒకసారి క్లోజ్ అయింది అంటే కనుక ట్రెండ్ అనేది మళ్ళీ రివర్స్ అయ్యి ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 11,694 ఫస్ట్ ఫేజ్లో అండ్ సెకండ్ ఫేజ్లో ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 12,103 దాకా పెరిగే ఛాన్స్ ఉందని. సో నిన్న మన కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఫాలో ఆన్ బయింగ్ ఉంటుందా? ప్రాబ్లీ ఐ థింక్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే నిన్న థర్స్డే ఎక్స్పైరీ అనుకున్నా కూడా మేబీ షార్ట్ కవరింగ్ వల్ల పెరిగింది అనుకోవచ్చు, బట్ ఫాలో ఆన్ బయింగ్ ఉంటే కనుక ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లోనే మేబీ 1 or 2 months 12,103 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అంటే ఇక్కడ నుంచి కూడా 500 పాయింట్స్ దాకా అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో మనం ప్రెడిక్ట్ చేయటం ఎలా అంటే కనుక 10,670 నుంచి 11,694 ర్యాలీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆ ర్యాలీ అది 50% రిట్రేస్ చేసింది ఎప్పుడైతే ఇది 11,090 దాకా వచ్చిందో. సో జనరలీ బుల్ మార్కెట్లో 50% రీట్రేస్ పెరుగుతుంది అంటే కనుక ప్రాబ్లీ కన్ఫర్మేషన్ ఇంకా చార్ట్స్లో లేకపోయినా కూడా అజంప్షన్ ఏంటి అంటే కనుక ఆల్ టైమ్ హై కానీ ప్రీవియస్ స్వింగ్ హై కానీ బ్రీచ్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో ఇమీడియట్లీ మనం జంపినై కొనాలా? ఐ డోంట్ థింక్ అండి. ఎందుకంటే మార్కెట్లో వొలటాలిటీ ఉంటుంది, కొద్దిగా బ్యాడ్ న్యూస్ తోటి కరెక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి మేబీ ఒక ఫాల్ కోసం వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు ఐ థింక్ 11,315 నుంచి 11,229 అనేది ఒక డిమాండ్ జోన్గా మనం చెప్పుకోవచ్చు. 11,300 అప్పర్ సైడ్ షిఫ్ట్ అవడం చూస్తున్నాం మనం. సో నా ఉద్దేశంలో 229 ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ ఉందో ప్రాబ్లమ్ అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంటుంది. సో డిప్స్ లో కొనుక్కోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా, బట్ స్టాక్ స్పెసిఫిక్ అనేది ఐ థింక్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి. ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు ఎస్ బ్యాంక్, ఇండియా బుల్స్ ఇవన్నీ కూడా హై బీటా స్టాక్స్ అంటాం. నేను ఆల్మోస్ట్ అన్ని హై బీటా స్టాక్స్లో 15-20% పెరగటం చూసాం. సో ఆర్బీఎల్ బ్యాంక్ ఫర్ ఇన్స్టెన్స్. సో ఈ స్టాక్స్ అన్నింటిలో ట్రేడింగ్కి తప్ప మేబీ ఇన్వెస్ట్మెంట్కి వీ డోంట్ సజెస్ట్ అండి. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం ఎస్ బ్యాంక్ 400 నుంచి 160 దాకా పడి 300 వెళ్ళినప్పటికీ మళ్ళీ 440 రూపీస్ దాకా కూడా రావటం చూసాం. సో ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో ఎవరైనా ట్రేడ్ ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రేడింగ్ అనే నా ఉద్దేశం.
సో ఇక్కడ నుంచి కూడా 65-70 దాకా వెళ్ళే పొటెన్షియల్ ఉంది స్టాక్లో. బట్ డెఫినెట్లీ మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 29 కింద క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఇండియా బుల్స్ కూడా నిన్న ఆల్మోస్ట్ ఇండియా బుల్ హౌసింగ్ లైఫ్లో నిన్న టచ్ చేయడం చూసాం. 165-25 అనేది లైఫ్లో దాంది. సో ఆ స్టాక్ కూడా అక్కడి నుంచి 20% అప్ సైడ్ పెరగటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ని ఓన్లీ ట్రేడింగ్ బెట్స్కి తప్ప ఇన్వెస్ట్మెంట్కి ఐ డోంట్ సజెస్ట్ అండి. అండ్ సెకండ్ ఏంటంటే మనకి ఆటో సెక్టర్ అనేది ఒకటి బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్మెంట్ కన్నా ముందే ఆటో సెక్టర్స్ ఒక బాటమ్ ఫామ్ అవటం చూసాం. అండ్ మార్కెట్ పడినప్పుడు తక్కువ పడుతున్నాయి, పెరిగినప్పుడు కొద్దిగా ఎక్కువ పడుతున్నాయి. సో డెఫినెట్లీ ఆటో స్పేస్లో వీ షుడ్ లుక్ అట్ సమ్ స్టాక్స్. మేబీ ఫ్రంట్ లైన్లో మనం చూస్తే కనుక బజాజ్ ఆటో అండ్ మేబీ మారుతి, ఈ రెండు స్టాక్స్ని ఎవ్రీ డిప్లో ప్రాబ్లీ 2 ఇయర్ వ్యూ కోసం లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు అన్న ఉద్దేశం. రైట్. సో మీరు హాలిడే ట్రిప్కి వెళ్ళకముందు మనం అనుకున్నాం సమయం లేదు మిత్రమా అని. సో ఎక్కువ సమయం లేదు, నెక్స్ట్ 2 మంత్స్ ఈజ్ గోయింగ్ టు గివ్ అస్ ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఎంట్రీ అని. సో అది జరుగుతోంది ఇప్పుడు. మధ్యలో డిక్లైన్స్ వస్తున్నాయి, మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అలాగే రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతుంది. రిజల్ట్ సీజన్ సెప్టెంబర్ క్వార్టర్తో ఇక బాటమ్ అవుట్ అవుతాయి, ఎర్నింగ్స్ డిక్లైన్ ఏదైతే ఉందో అని చాలామంది ఎక్కువ మంది ఫండమెంటల్ అనలిస్ట్ అభిప్రాయపడుతుంది సమయం. సో Q3 Q4లో కొద్దిగా కన్సల్టేషన్ అయినా కూడా నెక్స్ట్ మార్చ్ టు జూన్ క్వార్టర్ ఈజ్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ బిగ్ ఎర్నింగ్స్ గ్రోత్ క్వార్టర్ అని అనుకుంటున్నారు. సో ఈ సమయంలో ఎటువంటి ఈ నెక్స్ట్ 6 మంత్స్లో ఎటువంటి ఆపర్చునిటీస్ మన ముందు ఉన్నాయి? సో ఎగ్జాక్ట్లీ అండి, మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఇన్ఫాక్ట్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ వల్ల కూడా చూసుకుంటే ఎర్నింగ్స్ అనేది స్ట్రేట్ అవే 12-13% గ్రోత్కి మనకు కనబడుతుందండి. సో మనకి అక్కడ మార్కెట్స్ రీరేట్ అనేది డెఫినెట్లీ జరుగుతుంది. సో కొద్దిగా మైనర్ బ్లిప్స్ వచ్చినా కూడా ఐ థింక్ మార్కెట్స్ ఆర్ లుకింగ్ అఫర్డ్స్ అనే చెప్పుకోవచ్చండి. అని ఇన్ఫాక్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్మెంట్ చూస్తే సెక్టరల్ పుష్ మేము ఇస్తాము, సెక్టరల్ మెజర్స్ మేము తీసుకుంటాము అనేది కూడా, విచ్ ఇస్ లైక్ ఇంతకుముందు వసంత్ గారు అన్నట్టు బేర్స్కి అగేన్స్ట్గా చెప్తున్నట్టు డెఫినెట్లీ మనకు కనబడుతుంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చండి. అండ్ దాంతోపాటు దెర్ ఇస్ అ స్ట్రక్చరల్ చేంజ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ త్రూ అవుట్ ద ఎకానమీ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా నెంబర్స్ రిఫ్లెక్ట్ అవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, జీడిపి నెంబర్స్ కానివ్వండి కొద్దిగా ఇంప్రూవ్ అవడానికి కొద్దిగా టైం పట్టొచ్చు. బట్ ఓవరాల్గా అయితే స్ట్రక్చరల్ చేంజ్ డెఫినెట్లీ అవుతుంది. అండ్ దాంతోపాటు సప్లై చైన్ షిఫ్ట్ కూడా అవుతుందండి చైనా నుంచి ఏదైతే ఉందో. ఇట్ ద షిఫ్ట్ ఈస్ హ్యాపెనింగ్ టువర్డ్స్ బంగ్లాదేశ్, వియత్నాం అండ్ ఇండియా. సో ఇదొకటి మనకి పాజిటివ్ అంశం కావచ్చు. సో డెఫినెట్లీ ఓవరాల్ చూసుకుంటే సెంటిమెంట్ బూస్టర్ బ్రెగ్జిట్ కూడా ఏదైతే జరుగుతుందో ఇట్స్ అ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ బూస్టర్ అని చెప్పచ్చు. మనకి డైరెక్ట్ ఇంపాక్ట్ లేకపోయినా కూడా ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్ త్రూ మనకి కొద్దిగా సెంటిమెంట్ బూస్టర్ లాగా వర్కౌట్ చేస్తుంది కాబట్టి ఇట్స్ అ పాజిటివ్ థింగ్. సో ఇన్ మై వ్యూ వర్స్ట్ ఈజ్ ఓవర్ అండి, వాల్యుయేషన్స్ ఆర్ అట్రాక్టివ్. ఐ థింక్ మై ఇమీడియట్ సజెషన్ వుడ్ బి గెట్ ఇన్ టు ద లార్జ్ క్యాప్స్ అండి, దట్ ఇన్ ఎస్ఐపి మోడ్. నెక్స్ట్ 2-3 మంత్స్ మీకు ఇంపార్టెంట్ కాబోతున్నాయి. ఎందుకంటే ఐ థింక్ దిస్ ద లాస్ట్ క్వార్టర్ దట్ వీ సీ దీస్ డిక్లైనింగ్ నెంబర్స్ అండి. మనం ఇన్ఫాక్ట్ ఇలాంటి నెంబర్స్లో కూడా మనం కొన్ని సజెస్ట్ చేసామండి స్టాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చెప్తూ వచ్చాం, దే హావ్ గివెన్ లైక్ 50% ప్రాఫిట్ ఇన్ లాస్ట్ 3-4 మంత్స్ అండి. సో ఇలాంటి టైంలో ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, ఇన్ఫాక్ట్ ఎస్బీఐ లైఫ్ అయితే 600 రూపీస్ నుంచి 900 రూపీస్ వరకు రావడం చూసాం. ఇట్స్ లైక్ 50% ప్రాఫిట్, సేమ్ హెచ్డిఎఫ్సి లైఫ్. సో ఇలాంటి థిమాటిక్గా వెళ్తే మనకి బాగుంటుందని నా ఒపీనియన్ అండి. సో గెట్ ఇన్ టు స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్ అండి. గవర్నమెంట్ ఈజ్ ఇన్ డైవెస్టింగ్ డైవెస్ట్మెంట్ మోడ్, దాంతో దానికి దగ్గర బీపీసీఎల్ డైవెస్ట్మెంట్ కావచ్చు. సో ఫిస్కల్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ఎన్హెచ్ఐ కూడా ఆల్మోస్ట్ టీఓటి ప్రాజెక్ట్స్ బిడ్డింగ్, 4th రౌండ్ ఆఫ్ బిడ్డింగ్ రావడం చూసాము. అనదర్ 4,400 కిలోమీటర్స్ 4,000 crores వరకు వచ్చే అవకాశం కనబడుతుంది, విచ్ విల్ ఇంప్రూవ్ ఎన్హెచ్ఐ బ్యాలెన్స్ షీట్ అగైన్. సో అక్కడ నుంచి మనకి ఇన్ఫ్రా పుష్ రాబోతుంది, దట్ విల్ అగైన్ లీడ్ టు స్లో డౌన్ ఏదైతే మనకి మార్కెట్లో ఉందో, ఎస్పెషల్లీ రూరల్ మార్కెట్స్లో, దట్ విల్ ఇంప్రూవ్ అండి. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ నుంచి అదొకటి వస్తుంది. అండ్ దాంతోపాటు గ్యాస్ ఇండస్ట్రీలో కూడా మనకి ఆల్మోస్ట్ 60 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ మన మినిస్ట్రీ నుంచి రావడం, అనౌన్స్మెంట్స్ రావడం చూసాం. సో ఓవరాల్గా వీరనే రైట్ పాత్ అండి. సో కొద్దిగా కాన్ఫిడెంట్గా ఉండడానికి డెట్ లెవెల్స్ తక్కువగా ఉన్న కంపెనీస్కి రావచ్చండి. అండ్ ఒక ఫైనాన్షియల్స్ దగ్గర మేబీ కొద్ది కేర్ఫుల్గా ఉండాలి, బికాస్ వీ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ దేర్. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఆల్మోస్ట్ ఆల్ ద ఇండస్ట్రీస్ అపార్ట్ ఫ్రమ్ మెటల్స్ విల్ టేక్ సమ్ టైమ్, బికాస్ చైనా యుఎస్ ట్రేడ్ డీల్ జరగడం వెయిట్ చేస్తున్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ అండ్ ఎన్బిఎఫ్సీస్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఐ థింక్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ అండి. కొద్దిగా బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ చూసుకుంటే నెక్స్ట్ 2-3 మంత్స్ ఐ థింక్ యువర్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ ఫ్లో ఇన్, ఎఫ్ఐ బయింగ్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది. సో నా సజెషన్ గెట్ ఇన్ టు ద మార్కెట్స్ అండి. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో రిలయన్స్ సుమారుగా Q2లో 17% రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ నెట్ ప్రాఫిట్లో. సో డెఫినెట్లీ రిలయన్స్ ఈజ్ వన్ స్టాక్ టు వాచ్, అండ్ ప్రతి డిక్లైన్లో కొనుక్కోదగిన స్టాక్ కూడా ఇది. నిన్న కూడా చూసాం మనం డెలివరీ బేస్డ్ బయింగ్ ఇన్ రిలయన్స్ టు
ది ఎక్స్టెంట్ ఆఫ్ ఆల్మోస్ట్ 1,000 crores వర్త్ స్టాక్ని మార్కెట్స్లో కొనటం అనేది మనం గమనించాం. మెయిలర్స్ అండ్ కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి మెయిల్ దేవి ప్రసాద్ మెయిల్ పంపించారు, మన కార్యక్రమాన్ని అప్రిషియేట్ చేస్తూ. అలాగే బయోకాన్ కొన్నారైనా 297లో, హెక్సావేర్ 430లో ఉన్నాయి, స్టెర్లైట్ 345లో ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? బయోకాన్ అయితే యావరేజ్ వద్దనే సజెషన్ అండి. ఆల్మోస్ట్ మీ ప్రైస్కి అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఇమీడియట్లీ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది అరౌండ్ 205 దగ్గర బాటమ్ అవుట్ అయ్యి ఐ థింక్ మళ్ళీ ర్యాలీ కొనసాగుతుంది స్టాక్లో. సో నా ఉద్దేశంలో ఆ స్టాక్ని యావరేజ్ అయితే వద్దు. అండ్ హెక్సావేర్ కూడా ప్రాబ్లమ్ ఇట్స్ ట్రేడ్ అబౌట్ 5-10% మూమెంట్స్ అనేది ఉంటాయి. మేబీ ఎవ్రీ క్వార్టర్లీ మనం చూస్తాం 5-10% మూమెంట్ ఉంటాయి. ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్, ఈ స్టాక్ కూడా యావరేజ్ వద్దు. అండ్ స్టెర్లైట్ టెక్ ప్రాబ్లీ ఐ థింక్ మొన్నటి లో చూస్తే కనుక 100 దాకా రావటం చూసాం. సో అలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ అరౌండ్ 100 రూపీస్లో స్టెర్లైట్ టెక్ని యావరేజ్ కోసం అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత హరి మెయిల్ పంపించారు, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ స్మాల్ అండ్ స్మాల్ క్యాప్ అండ్ హైబ్రిడ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారట. 3 ఇయర్స్గా రిటర్న్స్ నెగిటివ్లో ఉన్నాయి, ఇప్పుడు దీని నుంచి లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే అండి, కొంత పార్ట్ చేయొచ్చు మీరు, బట్ వెయిట్ చేశారు కదా, ఇక్కడ నుంచి మిడ్ స్మాల్ క్యాప్స్ కూడా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మేబీ మీ స్కీమ్స్ కూడా రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో అది దాన్ని దృష్టిలో ఉంచుకొని యూ కంటే యూ కెన్ షిఫ్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు ది లార్జ్ క్యాప్ సెగ్మెంట్. హేమంత్ హైదరాబాద్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు, హలో హేమంత్ అడగండి. హలో హలో సార్, అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించాలి సార్. ఎస్ బ్యాంక్ సార్, ఎస్ బ్యాంక్ 5,000 స్టాక్స్ ఉన్నాయి సార్. ఎస్ బ్యాంక్ 5,000 స్టాక్స్ ఉన్నాయి సార్. ఏ రేట్లో ఉన్నాయి? 5,000 షేర్స్ ఉన్నాయి సార్. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, సో ఏమి మీకు సలహా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం మేము. సో టీవీ వాల్యూమ్ తగ్గించి మనం ఓన్లీ ఫోన్లోనూ మాట్లాడాలండి. మీ వాయిస్ మీరు వినాలనుకుంటే తర్వాత మళ్ళీ యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసినప్పుడు వినొచ్చు. సో ఎనీవే, ఎస్ బ్యాంక్ ఎక్కువ మంది దగ్గర ఉన్న షేర్ కాబట్టి ఈ టైంలో ఎటువంటి లెవెల్స్ చెప్తారు? యా ప్రాబ్లమ్ ఐ థింక్ 29 దగ్గర మనం ఒకసారి అయితే ఇంటర్మీడియట్ బాటమ్ అయితే ఫామ్ అయింది అనుకోవచ్చు అండి. నిన్నటి చార్ట్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక హ్యూజ్ వాల్యూమ్ తోటి ఆల్మోస్ట్ 15-16% పెరిగింది. సో నిన్న అరౌండ్ 42 crores వాల్యూమ్ అవటం చూసాం. సో జనరల్ దీని వాల్యూమ్ అబౌట్ 5 crores అట్లా అవుతున్నది, 8 times వాల్యూమ్ అయింది. సో 29 rupees స్టాప్ లాస్ పెట్టుకుని ప్రాబ్లీ ఉన్న పొజిషన్ రన్ చేయొచ్చు. ఫ్రెష్ యాడ్ చేయాలి అంటే కనుక ఒక కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చు అండి. 41-41.5 దగ్గర అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇన్ ఆల్ ప్రాబిలిటీ ఇది మళ్ళీ 62 దాకా టచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. బట్ బ్యాక్ ఆఫ్ మైండ్ మనకి ఏముండాలంటే ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్, ఇన్వెస్ట్మెంట్కి అయితే వీ డోంట్ సజెస్ట్ స్టిల్. సో డెఫినెట్లీ 29 కింద స్టాప్ లాస్ పెట్టుకుని డిప్స్లో అక్యూమిలేట్ చేయొచ్చు. 62-68 మధ్యలో టార్గెట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రవికుమార్ మెయిల్ పంపించారు, వియాటెక్ వ్యాబాక్ 380లో ఉన్నాయి, ఆయన దగ్గర బాగా తగ్గింది, కొట్టేశారు. ఈ కంపెనీలో అలా అడ్వైస్ చేస్తారేమన్నా హోల్డ్ ఆర్ అక్యూమిలేట్ అని? ఒకటండి, వాటర్ ట్రీట్మెంట్లో ఉంటారండి వీళ్ళు, కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పర్ఫార్మెన్స్ చేయలేదని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. ఆర్డర్ బుక్ అయితే బాగా హెల్దీ కనబడుతుందండి, బట్ ఎగ్జిక్యూషన్ దగ్గర ఐ డోంట్ సీ దట్ ఆప్టిమిజం. నా ఒపీనియన్ అండి, యావరేజ్ అయితే చేయొద్దు, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. కొద్దిగా పాజిటివిటీ రిటర్న్ అవ్వండి మార్కెట్లో, ఎందుకంటే ఇది స్మాల్ క్యాప్ కంపెనీ అండి, 1,000 crores ఉంటుంది మార్కెట్ క్యాప్. నెంబర్స్ ఆర్ లుకింగ్ ఓకే, కాకపోతే ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ వైజ్గా నెంబర్స్లో రిఫ్లెక్ట్ అవ్వ రెవెన్యూ పరంగా మనకు ఎగ్జిక్యూషన్ కనబడట్లేదు, కాబట్టి కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. కొద్దిగా రిస్కీ పెట్టే అవుతుంది, బట్ నా సజెషన్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి, డోంట్ యావరేజ్. సుబ్బారెడ్డి అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ టాటా మోటార్స్ ఈ రెండింటిలో ఏది తీసుకోవచ్చు మీరు, లాంగ్ టర్మ్ కోసమా ట్రేడింగ్ కోసం అనేది క్లియర్గా రాయాలండి. తెలుగులో మెయిల్ పంపించారు, థ్యాంక్స్ ఫర్ దట్, ధన్యవాదాలు. కానీ షార్ట్ టర్మ్ కోసం అశోక్ లేలాండ్ బెటర్ వికెట్లో ఉందండి, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్ రెండు కూడా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఈ స్టేజ్లో. సో అమాంగ్ ద టూ మీకు చాయిస్ కావాలి అంటే కనుక ప్రాబ్లీ అశోక్ లేలాండ్ ఈజ్ అ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. మనకి 57 దగ్గర స్టాక్ బాటమ్ అవుట్ అయితే అయినట్టు కనిపిస్తుంది, బట్ దీనికి స్ట్రెంగ్త్ రావాలంటే 84 దాటాలి. కరెంట్లీ అరౌండ్ 73.5 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్లీ అశోక్ లేలాండ్ ప్రాబ్లీ 93-98 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. సో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలండి, బిట్వీన్ 73-60. సో డెఫినెట్లీ అశోక్ లేలాండ్ ఈజ్ అ గుడ్ ఐడియా. డిహెచ్ఎఫ్ఎల్ వెంకట్ అడుగుతున్నారు, డిహెచ్ఎఫ్ఎల్ 80లో కొన్నారట, ఇప్పుడు 20 rupees లాస్ ఉంది, ఏం చేయాలి? ఇలాంటి స్టాక్స్ని లాస్ బుక్ చేయడమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి, ఎందుకంటే ప్రాబ్లీ మూమెంట్స్ వస్తాయి రావని కాదు. సో ఇట్స్ ఓన్లీ ట్రేడింగ్ మూమెంట్స్ అండ్ ట్రేడింగ్ స్పైక్స్ తప్ప మనం చూడలేదు. గతంలో కూడా ఎస్డిఎల్లో కూడా చాలామంది ఇదే క్వశ్చన్స్ అడిగారు, స్టాక్ 80-40 అయినప్పుడు ఏం చేయాలి అనేది. సో లాస్ బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా, ఎందుకంటే ఈరోజు
హెచ్డిఎల్ 3 రూపీస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అది. సో ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ లక్కీ మీకు పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉందండి దివాన్ హౌసింగ్ లో, ఎందుకంటే ఎప్పుడైతే ఆల్ టైమ్ లోలో ట్రేడ్ అవుతుందో స్టాక్ దానికి కింద సపోర్ట్ పాయింట్స్ అనేవి డెఫినెట్లీ ఉండవు. సో 20 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బిట్వీన్ 28 and 30 ర్యాలీ వస్తే అక్కడ ఎగ్జిట్ అనే సజెషన్. ఇన్ కేస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే కనుక 16 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. రఘురామయ్య అడుగుతున్నారు ఎన్బిసిసి లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా ఇక్కడ? ఒకటే అండి, బాగా కరెక్ట్ అయిన స్టాక్ వాల్యుయేషన్ పరంగా అట్రాక్టివ్ గా కనబడుతుంది. బట్ నా సజెషన్ అండి, ఇక్కడ నుంచి కూడా కొద్దిగా డౌన్ సైడ్ ఉండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మనకు ఆప్టిమిజం ఆర్డర్ బుక్ హెల్తీగానే ఉంటుంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్. బట్ ఏంటంటే మనకి ఎగ్జిక్యూషన్ దగ్గర మనకు కొద్ది ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ నా ఒపీనియన్ ఒక 2 to 3 ప్రైస్ పాయింట్స్ లో మనం అటెంప్ట్ చేయొచ్చండి. కరెంట్లీ 34 దగ్గర ఉంది, ఐ థింక్ యూ కెన్ అటెంప్ట్. కాకపోతే ఏంటంటే మొత్తం ఒకేసారి అక్యుములేట్ చేయదు, ఫేజ్ వైజ్ అక్యుములేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. మధ్యాహ్నం స్మార్ట్ న్యూస్లో మరికొన్ని మెయిల్స్ కాల్స్ తీస్తున్నాం, చూస్తూ ఉండండి టీవీ 5.